हाय फ्रेंड्स, आई एम सतीश। वीडियो मनम चूडबो टॉपिक द मिस्टरी विलेज। नार्मल गा मनम ओकसारी 10 सार्लु डोर लॉक चेसामा लेदा अनि चेक चेसुकुंटाम। कोन्नि कोन्नि सार्लु 2 3 किलोमीटर्स दूरं वेल्लि कूडा मल्लि तिरिगि वच्चि डोर वेसामा लेदा अनि चेक चेसुकुंटाम। कानी ఒక ఊర్లో ఒక ఊరు మొత్తము ఒక రోజు కాదు 10 రోజులు కాదు ఒక నెల అయినా అసలు ఆ ఊర్లో అసలు తలుపులే వేయరు, అసలు ఆ ఊరికి తలుపులే లేవు. ఊర్లో మాత్రం అలా కాదు, అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్కి తలుపు లేవు, అక్కడ ఉన్న బ్యాంకు కూడా తలుపు లేవు. అసలు చెప్తుంటేనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కాదు. అసలు ఆ మిస్టరీ విలేజ్ గురించి మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. కంటెంట్ నచ్చితే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ మనం డైలీ మన వీడియోలో అప్లోడ్ చేస్తూనే ఉంటాము. అవంతా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్, సని సింగనాపూర్ అనడం కంటే డోర్లెస్ విలేజెస్, తలుపు లేని ఊరు అంటేనే చాలా మందికి తెలిసేమో. అసలు ఈ సని సింగనాపూర్ ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో అహ్మదనగర్ డిస్టిక్లో ఉంది. ఇక్కడ శనీశ్వరిని పూజిస్తారు. ఇక్కడ శనీశ్వరుడు చాలా ఫేమస్. ఈ ఊర్లో ఏ ఇంటికి తలుపులు ఉండవు, ఇంక్లూడింగ్ టాయిలెట్స్ కూడా అసలు తలుపులనే ఉండవు. కానీ గర్ల్స్ సేఫ్టీ కోసం ఒక థిన్ కర్టెన్ మాత్రం అక్కడ అరేంజ్ చేసి ఉంటారు. అంతగా నమ్ముతారు ఆ శనీశ్వరుని, అసలు శనీశ్వరుడు కాపాడుతాడు అని అంతగా నమ్ముతారు. ఈ ఊర్లో ఉండే వాళ్ళు అంతగా శనీశ్వరుని పూజిస్తున్నారు, అంతగా నమ్ముతున్నారు, అంతగా కాపాడుతాడు అని నమ్ముతున్నారంటే దాని వెనకాల ఏదో ఒక రహస్యం దాగి ఉంటుంది. ఆ రహస్యం గురించే మనం కంప్లీట్గా చూడబోతున్నాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా చూడండి. ఈ సని సింగనాపూర్ ఒక 300 సంవత్సరాల క్రితము, ఒక 300 ఇయర్స్ అగో, ఒకరోజు వర్షం బాగా కురుస్తుండగా ఒక నల్లటి నాయి పనసానల రివర్లో కొట్టుకుంటూ సింగనాపూర్ అనే ఊరు దగ్గర ఒడ్డుకు చేరింది. ఆ రోజు వాళ్ళకి తెలియదు ఆ రాయే వాళ్ళ లైఫ్ని మారుస్తుంది, వాళ్ళ జీవితాన్ని మారుస్తుంది, వాళ్ళ తలరాతని మారుస్తుందని. ఒక అతను నార్మల్గా ఒక అతను ఆ రాయిని ఊరికి అటు స్టిక్తో టచ్ చేయగానే ఆ నల్లటి రాయి నుంచి రక్తము ఫాస్ట్గా చాలా కారిపోయింది. ఇంకా అక్కడి నుంచి అందరూ భయపడి ఇంకా వాళ్ళ ఇంటికి పారిపోయారు. ఇంకా ఆ రోజు నైట్ ఆ ఊరు పెద్ద మనిషి నిద్రపోతుండగా కలలో శనీశ్వరుడు ప్రత్యక్షమై ఆ నల్లటి రాయి నా స్వరూపము, సో మీరు దాన్ని పూజించాలి అన్న వెంటనే ఆ పెద్ద మనిషి నేను మీకోసము గుడి కడతానని అంటాడు దేవుడి దగ్గర. ఇంకా శనీశ్వరుడు దానికి నా గుడి అంతా అవసరం లేదు, నేను మిమ్మల్ని అందరినీ రక్షిస్తాను, నేను మిమ్మల్ని అందరినీ కాపాడుతాను, సో మీరందరూ మీ ఇంటికి కానీ అసలు తలుపులే ఉండకూడదు, మీరు ఎప్పుడు డోరే లాక్ చేయకూడదు, అప్పుడే నేను మీ ఇంటికి వచ్చి వెళ్తుంటాను, మీ అందరినీ కాపాడేదానికి నాకు వీలుగా ఉంటుంది, సో మీరెవ్వరు మీ ఊళ్ళల్లో కానీ తలుపులే ఉండకూడదు అని శనీశ్వరుడు చెప్పగా ఇంకా నెక్స్ట్ డే నుంచి ఇంకా పెద్ద మనిషి ఊర్లో చెప్పిన వెంటనే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఆ ఊర్లో ఏ ఇంట్లో కానీ అసలు తలుపులే ఉండవు, అసలు ఎవరు డోరే లాక్ చేయరు, ఎందుకంటే శనీశ్వరుడు ఇంకా కాపాడుతాడు, తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడని అంతగా నమ్ముతారు. అందుకే అక్కడ డోర్ ఎవరు లాక్ చేయరు. 2015లో ఒక పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశారు. ఇంతవరకు ఒక సింగిల్ కేసు కూడా అక్కడ నమోదు కాలేదు, ఏ క్రిమినల్ కేసు కానీ నమోదు కాలేదు. 2011లో యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ ఓపెన్ చేశారు. ఆ కమర్షియల్ బ్యాంక్ కూడా అసలు డోర్ అనేది లేదు. ఇంకా అక్కడ ఉన్న ప్రజల కోరిక మేరకు ఒక థిన్ గ్లాస్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రిమోట్ కంట్రోల్ ఒక గ్లాస్ ఒక డోర్ ఉంది అంతేగాని నార్మల్ అన్ని బ్యాంకులకు ఉండేటట్టు ఒక పెద్ద డోర్ అయితే లేదు. కానీ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, అసలు డోర్ లేదంటే అసలు దొంగలు రారా, అసలు దొంగలు వస్తారు కదా, దొంగిలించుకుంటారు కదా, మనం ఎంత సెక్యూరిటీ పెడితేనే అసలు ఎట్టో ఒకటి దొంగిలించుకుంటారు, అలాంటిది తలుపులు క్లోజ్ చేయకపోతే దొంగలు వస్తారని నాకు డెఫినెట్గా డౌట్ వస్తుంది. అక్కడుండే ప్రజలు వారి నమ్మకం ఏంటంటే అక్కడ ఎవరైనా ఆ ఊర్లో ఎవరైనా దొంగతనం చేస్తే వాళ్ళకి సాదే సాటి వస్తుందని. సాదే సాటి అంటే 7.5 ఇయర్స్ బ్యాడ్ లక్, మరియు వాళ్ళకి ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటుంది, యాక్సిడెంట్ జరుగుతుంది, హెల్త్ ఇష్యూస్ వస్తుంది, ఇలాంటివి వస్తుందని వాళ్ళ నమ్మకం. ఆ ఊర్లో ఎవరైనా దొంగతనం చేస్తే సాదే సాటి వస్తుంది అని నమ్మకం. 300 ఇయర్స్ అయింది కదా, ఓల్డ్ అయింది కదా, డేసెస్ మారాయి, పీపుల్స్ మారారు, ఇక ఎవరో ఒకరు ముందుకు వస్తారు కదా, ఇవంతా మూఢనమ్మకం అనేసి ఎవరో ఒకరు అలా వాళ్ళ ఇంటికి తలుపులు బిగించగా నెక్స్ట్ డే వాళ్ళు యాక్సిడెంట్ అయ్యి చనిపోయారంట. అప్పటి నుంచి ఎవరు అలా ట్రై కూడా చేయరు, అసలు ఆ ఊర్లోకి ఆ ఇళ్లలోకి అసలు డోర్ లాక్ చేయాలి, డోర్ తలుపులు బిగించాలని ఎవరు ట్రై కూడా చేయరు ఆ మరణం తర్వాత. అసలు ఇవంతా నిజమా అబద్ధమా, ఈ మిత్ అనేది నిజమా అబద్ధమా, ఈ మూఢనమ్మకం అనేది అబద్ధమా నిజమా అనేది మనం చూద్దాము. ఈ మిత్ రియలా కాదనేసి మనం ముందే చెప్పినట్లు సని సింగనాపూర్లో ఏ కేసెస్ కానీ నమోదు కాలేదు, లో క్రైమ్ రేట్ ఉంది. కానీ అక్కడ 2010లో శనీశ్వరిని పూజించడానికి ఒక అతను వస్తే అతను పార్క్ చేసిన కార్లో 30,000 రూపాయలు దొంగిలించారు. అది మాత్రమే కాకుండా బంగారాన్ని దొంగిలించారు, అది నియర్లీ 70,000 కాస్ట్. కానీ అక్కడ ఉండే ప్రజలు ఏమన్నారంటే దాన్ని తిరస్కరించారు, ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది ఊరు బయట విలేజ్ బయట కాబట్టి దీనికి మేము బాధితులం కాము, సో సని సింగనాపూర్ మీద తొయ్యకండి అని ఆ విలేజ్ వాళ్ళు దాన్ని తిరస్కరించారు. చాలా మంది ఏం చెప్తున్నారంటే ఆ ఊర్లో లో క్రైమ్ ఉండడానికి గల రీజన్ ఏంటంటే ఈ ఊరు అనేది సని సింగనాపూర్ అనేది
అనేది కొండల మధ్యలో అడవుల మధ్యలో ఉంటుంది కాబట్టి ఆ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అంత తక్కువ ఉంటుంది కాబట్టి సో దొంగతనం చేయడం చాలా తక్కువ అంటున్నారు సైనీ సింగపూర్లో ఒక అతని ఇంట్లో దొంగతనం జరిగింది కానీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు ఎందుకంటే అక్కడ ఉన్న పెద్ద మనుషులు అతన్ని ప్రెజర్ చేశారు ఎందుకంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వొద్దని ఎందుకంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తే అక్కడ ఉన్న ఆ ఊరుకున్న పేరు పోతుంది ఆ ఊరుకున్న ప్రఖ్యాత పోతుంది ఎందుకంటే సైనీ సింగపూర్ అంటే డోర్లెస్ విలేజెస్ అక్కడ దొంగతనం జరగదని ఇన్ కేసు అలాంటి కేసు నమోదైతే ఇంకా ఆ ఊరుకున్న పవర్ పోతుంది ఇంకా విజిటర్స్ తగ్గిపోతారు ఎందుకంటే 40,000 మంది రోజు ఆ సనీశ్వరిని దర్శించుకుంటారు ఇలాంటి న్యూసెస్ వస్తే ఇంకా ఎవరు ఆ టెంపుల్కి రారు అనేసి ఇంకా పెద్ద మనుషులందరూ కలిసి ఆ న్యూస్ ని అక్కడే కప్పేశారు అప్పటి నుంచి ఒక అతను ఆయన డబ్బులన్నీ బంగారం అని బ్యాంక్ లో దాచిపెట్టుకుంటాడు ఇలాంటి ఎన్నో న్యూసెస్ జరిగింది ఆ ఊర్లో ఎన్నో దొంగతనాలు జరిగాయి బట్ ఎవరు ముందుకు రాలేదు ఎవరు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు ఎందుకంటే అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ పెద్ద మనుషులు అలా పెట్టున్నారు ఎందుకంటే ఆ ఊరు ఆ సనీ సింగ్నేశ్వరు ఆ సనీశ్వరుని పేరు ప్రఖ్యాత కాపాడాలని అలా అలా అందరినీ వాళ్ళ అదుపులో పెట్టుకున్నారని కొంతమంది చెప్తున్నారు ఊర్లో ఉండే చాలా మంది మేము డోర్ ఇన్స్టాల్ చేసుకుంటాము చాలా కష్టంగా ఉంది గర్ల్స్కి ప్రైవసీ లేదు ఇవంతా చాలా మంది ఇంకా పెద్ద మనుషులు అడిగితే వాళ్ళందరూ రిజెక్ట్ చేస్తారు ఎందుకంటే మనకు ఆల్రెడీ మనం చెప్పాము ఏంటో రీజన్ అనేసి ఎందుకంటే ఆ సనీశ్వరిని ప్రఖ్యాత కాపాడాలి ఆ ఊరుకున్న స్పెషాలిటీని ఇంకా ఒక 10 సంవత్సరాలు ఒక కొన్ని వేల సంవత్సరాలు దాన్ని అలాగే కాపాడాలని ఇంకా వాళ్ళు దాని అంతా తిరస్కరించారు ఫైనలీ కమ్ టు ఎండ్ అసలు మీరేమనుకుంటున్నారు సనీ సింగపూర్లో మీరు ఉంటే ఇన్ కేసు మీరు డోర్ని లాక్ చేసుకుంటారా అసలు డోర్ని ఇన్స్టాల్ చేసుకుంటారా కింద కమెంట్ చేయండి అక్కడ ఉన్న ప్రజలందరూ దేవుడి కోసమే ఇంకా డోర్ని అంతా లాక్ చేయకుండా డోర్ని ఇన్స్టాల్ చేయకుండా ఉన్నారా లేదా పెద్ద మనుషులు రిస్ట్రిక్షన్ చేయడం వల్ల దాన్ని డోర్ ఇన్స్టాల్ చేయకుండా ఉన్నారా మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి రేపు ఇలాంటి ఇంకో ఎగ్జైటింగ్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు స్టే ట్యూన్డ్ టు స్టిక్ టు బియర్